అద్భుత సువార్త అద్భుత సువార్త అద్భుత సువార్త అద్భుత సువార్త ఆశ్చర్య కరుడు ఆలోచనకర్త ప్రభు యేసు వార్త రక్షణ సువార్త అద్భుత సువార్త అద్భుత సువార్త అద్భుత సువార్త అద్భుత సువార్త ప్రభునందు అత్యంత ప్రియమైన అద్భుత సువార్త టీవీ ప్రేక్షకులకు మన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు వారి శుభగణమైన నామములు మీకు అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ స్నేహితులారా, ఈ యొక్క మంచి సమయంలో దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి సామెతల గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం ధ్యానం చేసుకుందాం. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రులను సహా వానికి మిత్రుడుగా చేయును. ప్రవర్తన అనేటువంటి అంశం మీద కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రవర్తనని కాండక్ట్ అని, బిహేవియర్ అని కూడా అని అంటాం. పిల్లలు చదువుకొని టీసీ తీసుకొని బయటకు వస్తున్నప్పుడు స్టడీ సర్టిఫికేట్తో పాటు కాండక్ట్ సర్టిఫికేట్ కూడా ఇస్తారు. సాటిస్ఫాక్టరీ అని రాస్తారు, సాటిస్ఫాక్షన్, సంతృప్తికరమైనటువంటి ప్రవర్తన ఇతను కలిగి ఉన్నాడు అని ఆ కాండక్ట్ సర్టిఫికేట్ సైన్ చేసి ఇస్తారు. అలాగే నీ నా ప్రవర్తన దేవునికి కూడా ప్రీతికరమైనప్పుడు, ఇష్టమైనప్పుడు శత్రువులను కూడా మిత్రుడుగా చేసేటువంటి ఆ యొక్క పరిస్థితిని మనం చూడగలుగుతాం. కొన్ని సంవత్సరాలుగా పగ పెంచుకొని ఉంటాం మనం, బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు, మనం ప్రేమించినటువంటి వారు లేదా మన చేత ప్రేమించబడినటువంటి వారు, అనేక మందిని శత్రువులుగా మనం మలుచుకుంటాం. కారణం, మన ప్రవర్తన సరిగా లేకపోవటం. కానీ వాక్యం సెలవిస్తుంది, మీ ప్రవర్తన గురించి మీరు ఆలోచించుకోండి, మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి, మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి అని భక్తుడు కూడా తెలియజేస్తాడు. మన ప్రవర్తన ఆశీర్వాదకరముగా ఉండాలి. నీ నా యొక్క ప్రవర్తన అనేకులకు దీవెనకరంగా ఉండాలి, అంతేగాక దేవుని కూడా మహిమ తీసుకొచ్చేదిగా ఉండాలి. అప్పుడు శత్రుడు మిత్రుడుగా అయిపోతారు. ఒక తల్లి తన కుమార్తెను తీసుకొని దూర ప్రాంతం నుండి వస్తున్నటువంటి తన భర్త కొరకు రైల్వే స్టేషన్కి వెళ్ళి ప్లాట్ఫామ్ మీద ఎదురు చూస్తూ ఉంది భర్త రాక కొరకు. ఇంకా ఆ ట్రైన్ కొంచెం లేట్ అయింది. ఆ చిన్న పాప ఒక రెడ్ రోజ్, ఎర్రని గులాబీ పట్టుకొని నిలబడి ఉంది. వాళ్ళ నాన్నగారు వస్తే డాడీకి ఇచ్చి ముద్దు పెట్టుకోవాలి అని ఆ తలంపు కలిగి ఉంది. ఇందులో అదే ప్లాట్ఫామ్ మీదకి కరుడు కట్టినటువంటి ఉగ్రవాదులు, చాలా క్రూరులు, ఉన్మాదులు ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి తీసుకుని వెళ్ళటానికి ఆ ట్రైన్లో తీసుకెళ్తున్నారు. ఆ ట్రైను ఒక 2 నిమిషాలు ఆగింది. ఆ కిటికీలో నుంచి ఆ గుబురుగడ్డంతో నల్లగా తీక్షణమైన చూపులతో చూస్తున్నటువంటి వాళ్ళని ఈ పాప గమనించి తల్లిని అడిగింది, అమ్మా వాళ్ళు ఎవరు అని. అమ్మా, దే ఆర్ బ్యాడ్ బాయ్స్, వారు చెడ్డవాళ్ళు, వాళ్ళతో మనకి వద్దు అని. వెంటనే ఆ పాప సండే స్కూల్లో టీచర్ చెప్పినటువంటి మాట గుర్తొచ్చి, బ్యాడ్ బాయ్స్ని కూడా దేవుడు ప్రేమిస్తాడు, ప్రేమిస్తున్నాడు అన్న సత్యాన్ని చెప్పాలనుకుంది. వెంటనే అనుకున్నదే తడువుగా తల్లి చేయి వదిలిపెట్టి గబగబా భోగిలోకి ఎక్కేసింది. చిన్న పాప కాబట్టి తొందరగా వెళ్ళిపోయింది. వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఒక ఉన్మాదితో, ఆ భయంకరమైనటువంటి ఖైదీతో మాట్లాడుతుంది. ఏమని అంటే, బ్యాడ్ బాయ్, బ్యాడ్ బాయ్, నోబడీ లవ్స్ యూ, బట్ జీసస్ లవ్స్ యూ అండ్ ఐ టూ లవ్ యూ అని ముద్దు పెట్టి ఆ ఎర్రని గులాబీ అతనికిచ్చింది. ఓ చెడ్డవాడా, చెడ్డవాడా,
ఎవరు నిన్ను ప్రేమించట్లేదేమో, కానీ యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు మరియు నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పి ఆ బిడ్డ ఇచ్చిన గులాబీ, ఆ పెట్టిన ముద్దు వాడు ఒక్క నిమిషంలో అది ఆలోచించుకునే లోపే పాప దిగిపోయింది, బండి వెళ్ళిపోయింది. జైలుకి వెళ్ళిన తర్వాత వాడు ఆలోచించాడు, నిజమే నన్ను ఎవరూ ప్రేమించరు, ప్రేమించరు కూడా. నిన్ను నా వారందరికీ కూడా పగస్తుడినే, ఎందుకంటే నా ప్రవర్తన కరెక్ట్ కాదు. కానీ యేసు నన్ను ప్రేమిస్తున్నాడని పాప చెప్పింది, తను కూడా ప్రేమిస్తున్నానని నాకు తను ముద్దిచ్చింది, అంతేగాక ఈ ఎర్రని గులాబీ నాకు ఇచ్చింది. వాడు తన ప్రవర్తనలో పరివర్తన తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆ జైలు అధికారిని ఒక బైబిల్ తెప్పించమని అడిగాడు. వాడు చదవటం ఆరంభించాడు. ఆ ప్రభు ప్రేమను తెలుసుకున్నాడు, గుండె పగిలేలా ఏడ్చాడు, ఎంతో ఆక్రోశించాడు, ప్రభు సన్నిధానంలో క్షమాపణ కోరుకున్నాడు. కొద్ది కాలానికే సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను విడుదల చేసేటువంటి దాంట్లో వాణ్ణి కూడా విడుదల చేశారు. అతను ఒక గొప్ప సేవకుడయ్యాడు. కారణం ప్రవర్తనలో పరివర్తన రావడం. మన ప్రవర్తనలో పరివర్తన రానంత వరకు ఫలితాన్ని మనం చూడలేము. ఫలాన్ని ఆశించినా అది అందని ద్రాక్షలాగానే ఉంటుంది. క్రీస్తునందు ప్రియ స్నేహితులారా, అలసిపోయారేమో, తగాదాలు ఆడి ఆడి గొడవలు పడి కొట్లాడుకొని యుద్ధాలు, కోర్టులు, కేసులు, వాయిదాలు, అనేకమైన పరిస్థితులు మీరు సతమతమైపోతున్నారేమో. మీ ప్రవర్తనలో పరివర్తన వచ్చినప్పుడు, ప్రవర్తనలో పరివర్తన ఎలా వస్తుంది అంటే పశ్చాత్తాపం ద్వారా వస్తుంది. లూకాస్ వార్త 15వ అధ్యాయంలో ప్రభు ఒక చక్కని ఉపమానం గుర్తు చేస్తారు. 15వ అధ్యాయంలో 3 ఉపమానాలున్నాయి. దాంట్లో లూకాస్ వార్త 15వ అధ్యాయం 11 నుంచి 32 వచనాల్లో మనం గమనించినట్లయితే, తప్పిపోయి దొరికిన కుమారుడు, చనిపోయి బ్రతికిన కుమారుడు యొక్క ఉపమానం ఉంటుంది. ఆ పారబల్లో తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్దవాడు తండ్రిని కనిపెట్టుకొని ఉన్నాడు, చిన్నవాడు చెడు సహవాసాలకి లోనై తన ఆస్తిని భాగం తీసేసుకొని దూర ప్రాంతానికి వెళ్ళి, దూరదేశానికి వెళ్ళి వేసులతో గడిపి తన యొక్క డబ్బుని ఇష్టానుసారంగా ఖర్చు పెట్టుకొని ఉన్నటువంటి స్నేహితుల్ని, ఉన్న పరిస్థితులన్నింటినీ కూడా కోల్పోయి చివరికి పందులు కాసే ఉద్యోగానికి వస్తాడు. మనకి బాగా ఆకలయ్యి ఆ పందులు తినే పొట్టుతో తన పొట్ట నింపుకోవాలనుకుంటాడు. ఆ సమయంలో వానికి ఒక ఆలోచన వస్తుంది, నా ప్రవర్తన మంచిది కాదు, కానీ నా తండ్రి దగ్గర చాలామంది పనివాళ్ళు ఉన్నారు, 2 పూట్ల భోజనం చేస్తున్నారు, 1 రూపాయి సంపాదించగలుగుతున్నారు, నా తండ్రి దగ్గరికి వెళ్తాను, నేను నీకును దేవునికి వ్యతిరేకంగా పాపం చేశాను, నన్ను క్షమించు, దయచేసి నీ కుమారుడు అనిపించడానికి నేను యోగ్యుడని కాదు కాబట్టి పనివాడిగా ఉంటాను, కూలోళ్ళలాగా ఉంటాను, ఒక అవకాశం కల్పించండి అని అడుగుతాను అని వెళ్తాడు. దూరం నుండి తండ్రి కుమారుని గుర్తుపెట్టుకొని పరుగు పరుగునా వచ్చి అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకుంటాడు. కుమారుడు అనుకున్న రీతిగా క్షమాపణ అడుగుతాడు. తండ్రి మళ్ళీ కుమారుడుగా చూస్తాడు, కానీ కూలివాడిగా చూడు. ప్రవర్తనలో పరివర్తన ఎప్పుడైతే నీకు కలుగుతుందో, నీ యొక్క ప్రవర్తన ఎప్పుడైతే దేవునికి ఇష్టంగా మారిపోతుందో, పరిస్థితులన్నిటినీ అనుకూలపరుస్తాడు. శత్రులు ఎవరైనా ఉన్నారా, వారు మిత్రులుగా మారిపోతారు. వ్యతిరేకులు ఎవరైనా ఉన్నారా, నిన్ను ఇబ్బంది పెట్టేవారు, బాధించేవారు ఎవరైనా ఉన్నారా, వారందరూ సహోదరులు, సహోదరులుగా మారిపోతారు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు గురించి మనం ఆలోచన చేస్తే, అబ్రహాము అన్యుల దేశంలో ఉన్నాడు. అన్యులు అబ్రహాముని అనేవారు, అయ్యా నీవు మా మధ్య మహారాజులా ఉన్నావయ్యా,
ఈ దేశం ఏ ప్రాంతంలోనికి ఏది అవసరమో తీసుకోయ్యా. అక్కడున్న రాజు, అక్కడున్న వారందరూ కూడా అతనికి మిత్రులుగా మారిపోతారు. అబ్రహాము చనిపోయిన తర్వాత ఇస్సాకు అదే ఫిలిస్తీన్ దేశంలో ఉండి విత్తనం వేసి కరువు ప్రాంతంలో ఆ కరువు కాలంలో నూరంతల ఫలితాన్ని పొందుతాడు. గమనించినటువంటి శత్రువులు అబ్రహాము కాలంలో తవ్వించినటువంటి బావుల నీటిని మన్ను పోసి పూడ్చేస్తారు. ఇస్సాకు దిగులు పడక, భయపడక, ధైర్యముతో దేవుని యందు విశ్వాసం ఉంచి మళ్ళీ ఆ బావులు తవ్వమని చెప్తాడు. దాసులు చాలా పనివారు బావులు మళ్ళీ తిరిగి తవ్వుతూ ఉంటారు. జరలగల ఊటలు వచ్చినాయి, మంచినీరు దొరికినాయి. ఎంతో చక్కగా ఇస్సాకు ఆశీర్వదించబడినటువంటి విధానాన్ని గుర్తించినటువంటి ఆ ఫిలిస్తీన్ల రాజు తన సర్దారులతో కలిసి వచ్చి, నిజముగా నీవు యెహోవాను ఆశీర్వదించబడిన వాడవని మేము తెలుసుకున్నాం, దయచేసి మేము నీకు కీడు చేశాం, దయచేసి క్షమించండి, ఈ దేశంలో ఈ ప్రాంతంలో ఎక్కడ నీకు ఇష్టం వచ్చినట్టుగా నీవు ఉండొచ్చు, మేము ఈరోజు నీతో సంధి చేసుకుంటున్నాం, మా మీద పడద్దు, నువ్వు గొప్పవాడివయ్యా. ఇస్సాకు అక్కడ వారి దగ్గర ప్రమాణం చేసినట్లుగా మనం చూడగలుగుతాం. యాకోబు జీవితంలో కూడా గమనించినట్లయితే యాకోబు తన కర్ర చేత పట్టుకొని తన అన్నకు భయపడి తన తల్లిని తండ్రిని విడిచి మామైనటువంటి లాబాను దగ్గరికి వస్తాడు. లాబాను దాదాపు 20 సంవత్సరాలు తనతో కొలువు చేయించుకుంటాడు. 14 సంవత్సరాలు ప్రియమైన భార్య అయిన రాహేలు కోసం, 6 సంవత్సరాలు ఆస్తి కొరకు అతను ఎండకెండి వానకు తడిచి చలికి వణిగిపోయినటువంటి వాడిగా ఉంటాడు. ఆదికాండం 30 అధ్యాయాలు మనం చూస్తే ఒకనొక రోజు తన పడుతున్న బాధ శ్రమ అంతా కూడా తన భార్యలతో చెప్పి లాభాలు లేని సమయంలో ఆస్తి మొత్తమును తీసుకొని తనకున్నది రావాల్సింది కూడా తీసుకొని తను ప్రయాణం వెళ్ళిపోతాడు. 3 దినాలు ప్రయాణం అంత దూరం వెళ్ళిపోయిన తర్వాత లాభాను వచ్చి చూచి ఎట్లయినా సరే యాకోబుకి హాని కలిగించాలనుకుని బయలుదేరతాడు. కానీ దారి మధ్యలో దేవుడు లాభానుతో మాట్లాడతాడు, తక్కువ ఎక్కువ మాట్లాడు, మాకు యాకోబు ఆశీర్వదించబడినవాడు. వెంటనే లాభాను వచ్చి సమాధానకరమైన మాటలు మాట్లాడతాడు. నా కుమార్తెను గాక మిగతా వారిని వివాహం చేసుకోవద్దు, దేవుడు నీకు అపాయం కలుగు చేస్తాడు, నా బిడ్డలను జాగ్రత్తగా చూసుకో, యాకోబు నిజంగా నువ్వు దీవించబడిన వాడివయ్యా, నీ వల్ల నేను ఆశీర్వదించబడ్డాను, ఒకప్పుడు నాకు కొలిగింది కొంచెమే, నువ్వు వచ్చిన తర్వాత అది విస్తారమైంది అని చెప్పి ఒప్పుకుంటాడు. యాకోబుకి 12 మంది కుమారులు, 1 కుమార్తె. చిన్నవాడైనటువంటి యోసేపును ఎక్కువ ఇష్టపడేటువంటి వాడు యాకోబు. తన ప్రియమైన భార్య రాహేలు చనిపోయిన తర్వాత ఎక్కువ ప్రేమ ఆప్యాయత యోసేపు మీద పెట్టుకుంటాడు. యోసేపు కలలగంటున్నాడని, ఎక్కువ తండ్రి చేత ప్రేమించబడుతున్నాడని అటువంటి పగతో, అసూయతో అన్నలు ఇస్మాయిలుకి 20 రూపాయలకి అమ్మేస్తారు. ఆ సందర్భం మనకు బాగా తెలుసు. దేశం కాని దేశానికి, ఐగుప్తు ప్రాంతానికి బానిసగా కొనిపోబడతాడు యోసేపు. ఫతీఫరు అనేటువంటి అధికారి ఇంట్లో ఉంటాడు. అక్కడ కూడా తన గుణాన్ని కాపాడుకున్నాడు. నమ్మకస్తుడుగా, నెమ్మదస్తుడుగా, మంచి జవాబుదారీగా, బాధ్యత కలిగి అతను ప్రవర్తించాడు. చెరసాల్లో నుండి రాజు సముఖానికి వెళ్ళి రాజు కలక అర్థం చెప్పి అదే ప్రాంతానికి ప్రధాని అవుతాడు. యోసేపు యొక్క పడితనం, యోసేపు యొక్క గుణం గుర్తించినటువంటి ఆ వారందరూ కూడా, వారందరూ శత్రువులు కానీ వారు మిత్రులుగా మారిపోతారు. తన అన్నలు వచ్చి దాసులుగా మేము ఉంటాము నీకు అని అంటారు, కానీ వాళ్ళని పెంచి పోషిస్తాడు. అబ్రహాం ఇస్సాకు యాకోబుల దేవా, మా పితరుల దేవా అని మనం పిలవగలుగుతున్నాం. ఎందుకు పితరులు అంత గొప్ప వ్యక్తిత్వాన్ని, మంచి ప్రవర్తన కలిగి ఉన్నారు అని అంటే వారిలో పరివర్తన ఉంది. ఈనాడు చాలామంది తప్పులు చేసి ఆ తప్పును సమర్థించుకుంటున్నారు. వాక్య సెలవిస్తుంది 28:12-13 సామెత గ్రంథం గమనించినట్లయితే, అతిక్రమను దాచిపెట్టివాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టివాడు దేవుని కనికరం పొందుతాడు. కప్పుకుంటున్నామా? కంపు కొడుతుంది, జాగ్రత్త. ఒప్పుకొని విడిచిపెట్టామా? తప్పకుండా మనం కృపను పొందుతాం,
కనికర పొందుతాం, దీవించబడతాం, నీ ముందున్న శత్రులందరూ నీకు మిత్రులుగా మారిపోతారు. అటువంటి అనుభవం కొరకు మనం నేడే ప్రభు దగ్గర ప్రార్థన చేయాలి. ప్రభా, నా ప్రవర్తన నీకు ఇష్టంగా ఉండాలి ప్రభా. ఒక సహోదరుడు ఒక పాట పాడుతూ ఆ పాటలో ఈ వచనాన్ని ఎక్కువగా అన్నాడు. ప్రభా, నీకు నచ్చేలాగా, నువ్వు మెచ్చేలాగా నేను బ్రతుకుతాను ప్రభా. నిజమే, మనం ఆ మాట చెప్పగలమా? నీకు నచ్చేలాగా, నువ్వు మెచ్చేలాగా నేను బ్రతుకుతాను ప్రభా. ఈనాడు అనేక మంది దోచుకుంటున్నారు, దాచుకుంటున్నారు, చాలా వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు, చాలా దయనీయమైనటువంటి జీవితాలు జీవిస్తున్నారు, అజ్ఞానంగా బ్రతుకుతున్నారు, అంధకారంలో జీవిస్తున్నారు, వాల్యూస్ విలువలు లేని జీవితాలు జీవిస్తున్నారు, కనుమరుగైపోతున్నారు. హంగు ఆర్భాటాలు ఉండొచ్చు, పదవులు ఉండొచ్చు, గొప్ప గొప్ప ఆస్తివంతులుగా స్థితివంతులుగా ఉండొచ్చు, బట్ వాల్యూస్ లేవు, ప్రవర్తన సరిగా లేదు. అయ్యో, మనం మన పిల్లలకి ఏమి ఇవ్వగలుగుతాం? విలువలతో కూడినటువంటి జీవితమే కదా. నడమంత్రపు సిరి ఆశీర్వాదకరంది కాదు. చెడిపోయిన మనస్సు బలహీనపరుస్తుంది. అజ్ఞానం వెర్రితలలు వేస్తున్నటువంటి కంప్యూటర్ యుగంలో మనం ఉన్నాం. కన్ను మిన్ను కాకుండా పాపాలు చేస్తున్నారు, వారుగా ఉన్నారు అనేక మంది. ఎటు వెళ్తున్నారో, ఏం చేస్తున్నారో కూడా తెలియదు. బలహీనులుగా ఉన్నారు, పైకి దాంభికం కలిగి ఉన్నారు. పిల్లరా, అటువంటి పద్ధతి ఎంతమాత్రమూ క్షేమకరమైంది కాదు. అపొస్తల కార్యం 9వ అధ్యాయంలో చూస్తే సౌలు దమస్కు ప్రాంతంలో ఉన్నటువంటి క్రైస్తవులను హింసించడం కొరకు ప్రధాన యాజకులు పెద్దల దగ్గర తాకీదులు తీసుకొని బయలుదేరుతూ వస్తుండగా దారి మధ్యలో వెలుగును చూచాడు, దేవుని వెలుగును చూచాడు. గుర్రం మీద వస్తున్నటువంటి వాడు కింద పడ్డాడు. సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించున్నావు అన్న స్వరం విన్నాడు. ప్రభా, నీవు ఎవడవు అంటున్నాడు. నీవు హింసించున్నా యేసును నేను అన్నాడు. ఆయన మారిపోయాడు. అయ్యో, ప్రభువుని హింసిస్తున్నానా? ఆయన భక్తుల్ని ఇబ్బంది పెడితే ఆయన్ని ఇబ్బంది పెట్టినట్టే అన్న విషయాన్ని అర్థం చేసుకున్నటువంటి సౌలు పౌలుగా మారాడు. ఏ సేవకుడినైతే అననయ్య అనేటువంటి భక్తుడిని చంపడానికి వచ్చాడో దమస్క ప్రాంతానికి, అదే దమస్క ప్రాంతంలో అననయ్య చేత దృష్టి పొందినటువంటి వాడై బాప్తిజం పొంది ఆహారం పుచ్చుకొని బలం పొంది గొప్ప సేవకుడుగా ఆశీర్వాదకరంగా మారిపోయాడు. తన ముందున్న అనేక మంది శత్రువులు మిత్రులుగా మారారు. మొదట అర్థం చేసుకున్నటువంటి అపొస్తలైన శిష్యులు కూడా అర్థం చేసుకున్నారు. అతన్ని ఎంతగానో ప్రోత్సహించారు. క్రీస్తునందు ప్రియ స్నేహితులారా, అన్ని ఎవరు అర్థం చేసుకోవట్లేదు అంటున్నావేమో, నువ్వు అపార్థం చేసుకుంటున్నావేమో, నీ అపార్థం వలన అనర్థం వస్తున్నదేమో. ఎందుకు ఆలోచించకూడదు? ఎందుకు మనం నెగిటివ్గా ఆలోచిస్తున్నాం? బుద్ధి గడ్డి తిందండి అంటారు, బుద్ధి పక్కదావు వెళ్ళిపోయిందండి అంటారు, వక్రమైన మార్గంలోకి వెళ్ళిపోతున్నారు అంటారు. కారణం నైతికత కోల్పోవటం, ఆధ్యాత్మికత లోపించటం, అధోగతి వైపు ప్రయాణిస్తున్నాం. అందుకే ఇప్పటికైనా ప్రభువా నన్ను క్షమించు, నా ప్రవర్తనలో పరివర్తన రానివ్వండి, పశ్చాత్తాపడుతున్నాను, నీ శరణు కోరుతున్నాను, నన్ను క్షమించు, విడిపోయిన మా కుటుంబాన్ని కలపండయ్యా. శ్రమల గుండాల్లో సిడుగుండాల్లో ప్రయాణమిస్తున్న నా పరిస్థితుల్లో మీరు కృప చూపించండి అయ్యా. వస్తున్న భీకరమైన తుఫాన్లను నిమ్మడము నిశ్శబ్దము ఊరకుండని మీరు శాసించండి ప్రభువా అని ఎందుకు ప్రాధేయపడకూడదు? మన బరువులు భారాలు తగ్గిపోతాయి, కొంచెం మనసు తేలిక పడిద్దని వాళ్ళకి వీళ్ళకి చెబుతాం. వాళ్ళు వీళ్ళు పోయి గొప్పగా అందరికీ చాటింపు చేసేస్తారు. వార్తాశ్రమంతిలాగా మన పరిస్థితులన్నీ కూడా గంట గంటకి గంట గంటకి ఘంటారామంలాగా అర్థమైపోతూ ఉంటుంది. అందరికీ కుంగిపోతాం. అందరికి తెలిసిపోయిన తర్వాత నా బతుకు ఎందుకని నుయ్యో గొయ్యో చూసుకుంటాం. ఇంత పలచనైపోయామో చూడండి. నీవు రానుద్దేశించడలా, నా దగ్గరికే రావాలని అని అంటాడు తండ్రి. ఆయన దగ్గరికి వద్దాం, ప్రాధేయపడదాం, ప్రార్థిద్దాం. దావీదు కష్టాల్లో ఉండి ఫిలిస్తీన్ రాజైన ఆకీష్ రాజు దగ్గరికి వెళ్తాడు. ఆకీష్ రాజు దగ్గర పిచ్చివాళ్ళలాగా ప్రవర్తిస్తాడు.
ఆకీషరాజు అంటాడు, ఇతన్ని పంపించండి పిచ్చివాడు వీడు అని. ఆకీషరాజు ఇజ్రాయెల్ రాజు అయినటువంటి సౌలుతో యుద్ధం చేయడానికి బయలుదేరుతున్నప్పుడు రాజాని ఉప్పు తిన్నటువంటి వాడిని, నీ పంచలో ఉన్నటువంటి వాడిని నేను కూడా కలిసి వచ్చి అతనితో యుద్ధం చేస్తాను అంటాడు. కానీ సర్దారులు ఒప్పుకోరు, మామాళ్ళు ఒకటైపోతారు, అప్పుడు మనం ఇబ్బందులు పడతాము, దావీదు రావద్దని చెప్పండి అని చెప్పి రాజుకు వర్తమానం పంపిస్తారు. అప్పుడు ఆకీషరాజు దావీదుని పిలిచి అంటాడు, వచ్చిన నాటి నుండి నేటి వరకు నీలో ఏ లోపమూ లేదు దావీదు, కానీ సర్దారులు ఒప్పుకోవట్లేదు, దయచేసి ఇక్కడే ఉండు. అయ్యా నాలోను మీకేమైనా అనుమానమా, నాలో ఏమన్నా మీరు ఏమైనా వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు చూసారా అంటే, అప్పుడు ఆకీషరావు చక్కని మాట అంటాడు దావీదు, దైవదూతవలే ఉన్నావు దావీదు. దేవునికి స్తోత్రం. ఈరోజు మనం దైవదూతవలే ఉన్నామా? నిజంగా నీవు యెహోవాను ఆశీర్వదించబడినటువంటి వాడు అని శత్రువులు చెప్పగలరా? నీవు మధ్యలో మహారాజులా ఉన్నావయ్యా అని శత్రువులు అనగలుగుతున్నారా? నీవు అజాత శత్రువా? అంటే నీకు శత్రువులు లేకుండా ఉన్నామా? ఆలోచించండి ఒకసారి, ఎవరితో మాట్లాడాం, ఎవరు మనతో మాట్లాడరు, బిగుసుకుపోయి ఉంటాం, ఏదో బతికేస్తున్నాం, రోజులు జారిపోతూ ఉన్నాయి, బెరిలిపోతూ ఉన్నాయి, పగలవుతుంది, రాత్రి అవుతుంది, సంవత్సరాలు గడించిపోతూ ఉన్నాయి, గతించిపోతున్నాయి. ఎవరు పూచిక పుల్ల తీసుకొని రాలేదు, ఎవరు పూచిక పుల్ల తీసుకొని పోలేరని తెలిసి కూడా ఇంకా ఎంపర్లు ఆడుతూ ఉన్నాం. ఆస్తగాదాలు, కుటుంబ సమస్యలు, కలహాలు, కలహాల కాపురం, దయ్యాలకు ఆవాస స్థలాలుగా మన కుటుంబాలు ఉంటున్నాయి. కారణం ఎంతో భయంకరమైనటువంటి వ్యతిరేకమైన పరిస్థితులు. ఎందుకలా అంటే మన ప్రవర్తనలో పరివర్తన రాలేదు. వెంటనే తప్పు ఇంకోళ్ళ మీద వేసేస్తున్నాము, అపార్థం చేసుకుంటున్నాము, అవమానకరంగా మాట్లాడుతున్నాము. భార్యలారా, మీ భర్తలకు విధేయులై ఉండండి అన్నాడు, లోబడండి అని. భర్తలారా, మీ భార్యను ప్రేమించండి అన్నారు. ఆ ప్రేమ విధేయత ఎంతో ఆశీర్వాదకరమైనటువంటి అంశాలు. ఎప్పుడైతే అహం ఇగో పెరుగుతుందో ఆ కుటుంబం పూర్తిగా కొలాప్స్ అయిపోతుంది. ఆశల సౌధం ఒక్కసారిగా కుప్ప కూలిపోయింది అని అంటే, మన ఆశలు అడియాశలుగా మారుతున్నాయంటే గల కారణం గమనించారా? మన ప్రవర్తనలో ఎక్కడో దురాశ ఉంది, ఎక్కడ దిద్దుకోవాల్సినవి చాలా ఉన్నాయి. దిద్దుబాటు సర్దుబాటుని తీస్తుంది. సర్దుబాటు నగుబాటు లేకుండా అది దేవుని రాజ్యం కొరకు సిద్ధపాటుని కలిగింపజేస్తుంది. ఈరోజు దిద్దుబాటు నీకు అసహ్యమా? దేవుని వాక్యానికి విరుద్ధంగా జీవిస్తున్నావా? సేవకులు చెప్పినా నీకు పట్టదు, అమ్మనాన్న చెప్పినా పట్టదు, ఇంట్లో వాళ్ళు చెప్పినా పట్టదు, బయట వాళ్ళు చెప్పినా పట్టదు, ఎవరు చెప్పిన మాట వింటావయ్యా? నీకు నువ్వే మోనార్క్ అనుకుంటే ఎలా నీవు దీవించబడతావు? ఎవరైతే దేవుని మాట విని లోబడతారో, ఎవరి ప్రవర్తన అయితే దేవునికి ఇష్టంగా మారుతుందో, చుట్టూ ఉన్న శత్రుని మిత్రులుగా చేస్తానంటున్నాడు. నీ కుటుంబ పరిస్థితులన్నింటిలో కూడా టీకప్పుడు తుఫాన్లాగా ఎగిరిపోతాయి. వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నీతో సమాధానంగా ఉంటారు. భీతి నీకు దూరముగా ఉండును, నీవు భయపడనక్కరలేదు. ఎవరైతే నిన్ను అవమానం చేయాలనుకుంటున్నారో వారు సిగ్గుపడతారు. యోబు చాలా శ్రమ ఉందాడు, ఒళ్ళంతా కురుపులు, సర్వం ఆస్తి కోల్పోయినాడు, ఒక పక్క భార్య తిడుతుంది, ముగ్గురు స్నేహితులు పక్కపక్కనే ఉండి బాగా అతన్ని మాటలతో చిత్రాలు చేస్తున్నారు. యోబు గ్రంథం 16:1-2 వచనంలో చూస్తే యోబు ఈ విధంగా అంటాడు, మీ గాలి మాటలు ముగిసిపోయినా, మీరు బాధకే కర్తలు కానీ ఆదరణకర్తలు కారయ్యా, కానీ నేను నా నోటి మాటతో మిమ్మల్ని బలపరుస్తాను, ఆదరిస్తాను అని చెప్పి చక్కని ఆదరణకరమైన మాటలు మాట్లాడాడు. శత్రువుగా ఉన్న మిత్రులు మంచి ఆప్తులయ్యారు. దూరంగా ఉన్న బంధువులందరూ కూడా ఒక్కొక్క వరహ కొంత సొమ్ము తీసుకుని వచ్చి యోబుకిచ్చి, ఎంత లేచి కష్టాలు అనిపించావయ్యా యోబు అని చెప్పి అతన్ని ఓదార్చారు, పరామర్శించారు. పోయిన దానికన్నా రెండంతలుగా దేవుడు అతనికి అనుగ్రహించాడు.
రెండంతలుగా ఆశీర్వదించబడి 140 సంవత్సరాలు బతికి 4 తరాలు చూసి ఎండు వృద్ధాప్యంలో యోబు మృతి చెందాడు. ఈ అంత గొప్ప అద్భుతమైనటువంటి కృప. క్రీస్తునందు ప్రియ స్నేహితులారా, పొట్ట మార్చుకొని వాళ్ళ మీద ఇళ్ళ మీద అలిగి కాపురం అంతా కూడా కడు దీనమనే పరిస్థితిలో ఉంచుకుంటూ ఎవరితోనూ మాట్లాడకుండా ఒక విపరీతమైనటువంటి ప్రవర్తనతో అందరినీ పురుగుల్లా చూస్తూ శత్రులుగా భావించి నీ జీవితాన్ని ఎందుకయ్యా నష్టాలు పాలు చేసుకుంటావు, నీ భార్యని అర్థం చేసుకో, అమ్మా నీ భర్త ప్రవర్తన ఒక్కసారి క్షమించు, మీ ఇద్దరిని చూస్తున్న బిడ్డలు ఏమైపోతారో ఒకసారి ఆలోచించండి, అయ్యా మా ప్రవర్తన నీకు ఇష్టకరంగా ఉండేటట్లుగా మేము బతుకుతామయ్యా, విలువైన సంపదలు మనం ఇవ్వలేకపోవచ్చు మన బిడ్డలకి, కానీ విలువలతో కూడిన భక్తి మార్గంలో నడిపిద్దాం, ప్రభు ప్రేమను గుర్తు చేసుకుందాం, ఆయన పొందిన బలియాగాన్ని గుర్తు చేసుకుందాం, ఆయన కలిగి ఉన్నటువంటి మంచి లక్షణాలని మనం మన బిడ్డలకి తెలియచేద్దాం, తప్పక దైవికమైన మార్గంలో వారు నడుస్తారు. నా ప్రవర్తన నీకు ప్రీతికరం అవ్వాలి ప్రభా, నా చుట్టూ ఉన్నటువంటి వారు కూడా దీవెనకరంగా ఉండాలి ప్రభా, అనేకులకి నేను ఆశీర్వాదకరంగా ఉండాలి ప్రభా, నీకు మహిమ తీసుకొచ్చేవాడుగా నేను ఉండాలి ప్రభా. దావీదు కుమారుడా అని ప్రభు పిలబడ్డాడు. దావీదుకి అంత గొప్ప ఆధిక్య దేవుడిచ్చాడు, కారణం శత్రుడిని క్షమించాడయ్యా, శత్రుని చంపే అవకాశం వచ్చినా చంపలేదయ్యా. ఈరోజు మనం చట్టాలను చేతులు తీసేసుకుంటున్నాం, ఎవరి మాట లెక్క చేయటం లేదు, దూసుకుని వెళ్ళిపోతున్నాం. జాగ్రత్త, పొంగిందంతా పొయ్యిపాలే కదా, ఆలోచన చేసుకున్నాం, మనం మనం సరి చేసుకొని ప్రభుకి ఇష్టకరంగా జీవిద్దాం. ప్రభు నా ప్రవర్తన నీకు ప్రీతికరం ఉన్నట్లుగా నా ప్రవర్తనలో పరివర్తన తీసుకొని వచ్చి ఫలాభివృద్ధి దయచేయి ప్రభా అని నేడే ప్రభు దగ్గర శుభ తీర్మానం చేసుకొని ప్రార్థన చేసుకుందామా. ప్రభు మనం ఇక్కడ మాటలు దీవించనుగాక, ఆమెన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, చెప్పిన వాక్యానుసారం మా ప్రవర్తనలో పరివర్తన రావాలని, ఆ ప్రవర్తన నీకు ప్రీతికరమైనప్పుడు శత్రువులు సైతం మిత్రులుగా చేస్తామని గుర్తు చేశాం. షడ్రమేషకి అభ్యర్థనగల దేవుడే పూజారుడు అని నెప్పుకొని నిజ రాజు అన్నాడు. జీవగల దేవుని సేవకుడు అని దానియేలు అని దర్యావేషి మాట్లాడాడు. మా ప్రభా మా తండ్రి, శత్రులు మిత్రులుగా మారారయ్యా, వ్యతిరేకులందరినీ మా ప్రభా మా తండ్రి నీవు దీవెనకరమైన వారిగా మార్చేవు ప్రభా, నీ భక్తుల ద్వారా. అటువంటి భక్తి జీవితంలో ప్రతి ఒక్కరు నడవడానికి సహాయం చేయమని కోరుతూ ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న వీళ్ళందరినీ కూడా దీవించి ఆశీర్వదించి దర్శించమని, టీవీ కార్యక్రమాన్ని మా ప్రభా మా తండ్రి స్పాన్సర్ చేసినటువంటి దాసుడు ఆర్సి రామయ్య గారిని బట్టి, తన సతీమణిని తన ముగ్గురు బిడ్డల కుటుంబాలను మీరు దర్శించి దీవించి కృపల వర్ధల చేయమని కోరుతూ యేసు పరిశుద్ధ నామములు స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. తండ్రి కుమార శుద్ధాత్మ తిరిగి దేవుని జీవసన్నిధానం తోడయండి, సమస్త విషయంలో జయమిచ్చి ముందుకు నడిపించును గాక, ఆమెన్. ప్రజల అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త, ఆశ్చర్య కరుడు ఆలోచన కర్త, ప్రభు యేసు వార్త, రక్షణ సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త.